చూడండి పూలు మాయ కాదనమాట, మాకు ప్లేస్ లేదు కదా పక్కింటి వాళ్ళవి, ఎంత బాగున్నాయి చూడండి. శుక్రవారం కదా పటాలకు పెట్టేసి ఈరోజు తమలపాకు కలిసే పెడదాం అనేసి ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. కొన్ని ఎర్రపూలు కూడా ఉన్నాయి, ఇంకా పూలు లేవనేసి ఇవన్నీ పిక్కొని వచ్చినాను. ఎంత బాగున్నాయి కదా తెల్లగా ఐదు రెక్కల ఫ్లవర్స్. పటాలు పెట్టుకున్నామంటే కొన్ని పెట్టుకునే చాలు, రోజు ఒక రెండు పూలు పెట్టుకునే పటానికి బాగుంటాయి అన్నమాట. తీసుకొచ్చినాను అనమాట ఇది, ఎంత బాగున్నాయి కదా ఫ్రెష్గా ఉన్నాయి. ప్రతి శుక్రవారం మనకు వీలైతే ఇలా తమలపాకు కలిసిం పెట్టుకున్నామంటే చాలా మంచిదండి, ఎక్కువ కూడా ఖర్చు కాదనమాట. మనము ఉండి లేకుంటాం కదా, మనము అలా ఏం ఖర్చు కూడా కాదు. మనకు దొరికే కొన్ని పూలు మధ్యలో ఒక ఎరపు వేసినామంటే ఇక్కడ మంచి, ఇంకా దీంట్లో నీళ్ళు పచ్చకర్పూరము పసుపు కుంకుమ గంధము అలా వేసేసి ఒక నాణం వేసేసి ఇలా ఆకులు 5 రూపాయల ఆకులు అయితే మస్తుగా అయితే నేను 5 రూపాయల ఆకులు తెప్పించినాను. ఇలా తాంబూలం పెట్టడానికి ఒక 3 2 ఒక్క వెళ్ళు తీసుకున్నాను, 9 ఆకులు పెట్టినాను, ఇంకా 3 ఆకులు మిగిలినాయి అనమాట. 5 రూపాయలు ఒక్కలు, ఓ టెంకాయ టెంకాయ ఎంతకైనా ఉంది, 20 కుంది 30 కుంది 50 కుంది. ఇలా టెంకాయ తెచ్చుకొని ఒక టెంకాయ కొట్టేసి మనం నైవేద్యం అనమాట. పాలు పాలు కొన్ని కాచి కొంచెం బెల్లం వేసి, పాలు అంటే పాల సముద్రం, సముద్రం నుండి వచ్చింది లక్ష్మీదేవి స్వరూపం అనమాట. పాలు పాలు పెట్టచ్చు, లేదంటే 2 పండ్లు అట్టి పండ్లు అయినా పెట్టచ్చు, లేదంటే కొంచెం పెరుగన్నమైనా పెట్టచ్చు అనమాట. మనకు ఏది ఉంటేది పెట్టేసి ఇలా కలిసం పెట్టేసి ఒక టెంకాయ కొట్టుకున్నామంటే శుక్రవారము మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. ఖచ్చితంగా వీడియో కోసం చెప్తాను అనుకోవద్దు, ఏది చేస్తే మనకు మంచిది అనిపిస్తుందో. నాకు అయితే నేను 1 వారం 2 వారాలు అలా చేయండి, ఖచ్చితంగా ఇంట్లో మంచి ఉంటుంది అనమాట. అంటే భార్యాభర్త లేదన్న గొడవలు ఉన్నాయా, అలా సర్దుమనగడం కానీ మంచిగా ఉండడం కానీ కొంచెం మంచి కొంచెం మెరుగు మనకు కనపడుతుంది అనమాట. అప్పుడు ఇలా పెట్టుకున్నామంటే ఆర్థికంగా డబ్బు ఏదైనా మనకి ఇంట్లోకి రాకపోయినా డబ్బు కూడా అలా ఇంట్లోకి రావడం కానీ చిన్న చిన్న ఎగ్జాంపుల్సే మనకు కనపడతాయి అనమాట. ఇలా చేసినామంటే ఖచ్చితంగా చేయండి, మంచి జరుగుతుంది. నేనైతే ఫాలో అవుతున్నాను అనమాట. పోయిన వారం అయితే పెట్టలేదు, ఇంట్లో కొంచెం బాగాలేదనేసి పెట్టలేదు అనమాట. ఈ వారం అయితే పెడుతున్నాను, ఇలా నాకు ఇష్టం అండి. ఇలా పూజ చేసుకోవడం ముఖ్యం ఇష్టం అనమాట. ఈరోజు శుక్రవారం కుదిరింది కదనేసి ఈరోజు పెడుతున్నాను, 1 వారం గ్యాప్ ఇచ్చిన అనమాట. మీరు 1 వారం చేసినా అంటే మీకే రిజల్ట్ కనిపిస్తుంది అనమాట, అందుకే చెప్తున్నాను తప్పకుండా చేయండి. ఇంట్లో మంచిగా లేదు, గొడవలు ఇలా డబ్బు సమస్య ఆర్థికంగా, ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే డబ్బుతో ప్రతిరోజు యుద్ధం చేయాలన్నమాట, అలా ఉంటుంది మన పరిస్థితులు. ఇలా చేసుకున్నామంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, కొంచెం డబ్బు రావాలని వస్తుంది, మనకు కూడా కొంచెం బాగానే ఉంటుంది ఇంట్లో. అందుకనేసి నేను ఈరోజు కూడా ఇలా కలిసాం. పూలు చూడండి అసలు దేవనగుట్లో లుక్ కొత్త లుక్ వచ్చేసింది అనమాట. చూడండి తెల్ల పూలు పెట్టింటే మొత్తం ఎలా ఉందో, ఎంత బాగుందో చూడండి. ఇలా అన్ని పూలు అన్నీ తెచ్చేసి పెట్టేసాను అనమాట. ఎంత బాగుందో చూడండి తమలపాకు కలిసాం. అలా పెట్టుకున్నామంటే డబ్బు కూడా మనకు ఖర్చు ఏం పెద్దగా కాదనమాట. ఒక టెంకాయ ఇలా ఆకులే అనమాట దీనికి కావాల్సింది. శుక్రవారం తమలపాకులు కూడా మంచిదండి ఇంట్లో, ఇలా పచ్చగా దేవుని గుట్లో కలిసం పెట్టుకున్నామంటే చాలా మంచిది అనమాట. నాకు చిట్టు రోజు లేవు అనమాట, నేను తెప్పించుకోలేదు, అందుకే ఇలా తెల్ల పూలు అన్నీ పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అన్నీ పిక్కొని వచ్చాను అనమాట. రెడ్డి స్కూల్కి పంపించేసి మనం ఏ పూలున్నా చేసుకోవచ్చు అనమాట. మనకు పల్లెటూర్లు అంటే మామూలుగా దొరుకుతాయి కదా, టౌన్ అంటే ఎలాగూ పొద్దున్నే శుక్రవారం అంటే ఖచ్చితంగా అందరూ పూజ చేసుకుంటారు. ఎంత నిజమండి, టౌన్కు పల్లెటూరుకు చాలా తేడా అనమాట. పల్లెటూరులో ఆ పని ఈ పని తెలవాలంటే తోటలో పని ఉండి పూజలు అంతా చేసుకోరు అనమాట, ఎవరో చేసుకునేది. టౌన్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెల్లవారినే అంటే పూజలు బాగా చేసుకుంటారు అనమాట, ఉన్నా లేకపోయినా పూజ మటుకు ఒకరి మీద ఒకరు పోటీతో అయినా చేసుకుంటారు టౌన్లో అయితే.
పల్లెటూరులో లేచిన అండి పరిగెత్తడం పనులు చేసుకోవడం ఇలా ఉంటుంది, కానీ పూజలు తక్కువే అన్నమాట. తెల్ల పుల్లుడని ఎంత బాగున్నాయి, ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలనిపించింది అనమాట, అంత బాగున్నాయి. ఇలా అయితే పొద్దున్నే పూజ చేసినానండి. ఇలా మనం చేసుకున్నామంటే చేయండి, ఖచ్చితంగా పాజిటివ్ మంచి జరుగుతుంది అనమాట. మన ఇంట్లో మనకు మేలు అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఈరోజు నా శుక్రవారం ఇంట్లో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. సింపుల్గా పెడతా పెడతా ఉండు, సాయంకాడ పెట్టినాబ్బా. ముక్కో నువ్వు ముక్కో సాంకి, ముక్కో తల కారది తీసుకో, రెండు చేతులతో ముక్కో ఆట, ముక్కో సామి అను కాపాడు, ముక్కో ఇట రెండు చేతులతో అంగలే అంగలే కాలుతుంది లే పైకి లే ముక్కున్నావా, అయిపోయింది టెంకాయ నీళ్ళు తాగుతావా, తాగు. పక్కకు రాయట సామి కాడ కాదు, ఇట్ట పక్కకు వచ్చి తాగాలి, అంగ తాగు. బాగున్నాయా, ఎన్ని తాగు, బాగున్నాయి లేదా చూడు, బాగున్నాయే బాగున్నాయి లే ఉలిపోతాయి వేసి తా గుట్ట గుట్ట తాగేసి బాలేవా, ఏ ఎట్టున్నాయి సంగడ పెడతావా, తాగి సాయంకాడ పెట్టు అంటాను నువ్వు. పెళ్ళి వీడియో రిసెప్షన్ వీడియో పెట్టినా చూడండి, పెళ్లి వీడియో అయితే బాగుంది అనమాట. మంచిగా రెండు రోజులు అయితే నిన్నంతా నాకు అసలు మొన్న నైట్ అంతా మేలుకునిందా, నిన్న అసలు క్షణం కూడా కుట్టలేదు అనమాట. ఒక జాకెట్ కుట్టినాను మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం వరకు పడుకుని ఉన్నాను అనమాట. సెల్లు కొంచెం మధ్య ప్రాబ్లం వచ్చింది, అస్సలు వీడియోకు సపోర్ట్ చేయలేదన్నమాట. అసలు అన్నం తినకుండా అయినా ఉంటాం కానీ వీడియో లేకపోతే ఉండలేమన్నమాట. తీస్తూ తీస్తూ వీడికిరా, నీ నీకు బొట్టు పెట్టా, కూర్చో బొట్టు పెడతారా, ఇలా సామి సామి బొట్టు కాలి పూసుకోవద్దు మా నువ్వు, ఇవేమన్నా అమ్మాయివా అబ్బాయి కదూ. పూసుకోవద్దు, ఇంట్లో పొద్దున్నే రెడ్డికి స్కూల్ పోయి ఇంట్లో పూజ చేసుకునే అంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. రెడ్డి స్కూల్ పోలేదంటే పనులన్నీ లేట్ అయిపోతాయి, వాడు స్కూల్ పోతే ఒక సుఖం పని అయిపోయినట్టు పొద్దున్నే పని చకచక్క అయిపోతుంది అనమాట. వీడికి అన్నం పెట్టి స్నానం చేపించి ఇంకా మిషన్ ఎక్కడేది అనమాట. ఒక ఏడు జాకెట్లు ఉన్నాయి, ఒకటి సెట్ సెట్ అవన్నీ కుట్టేసినానంటే ఒక పని అయిపోతుంది. కంతు దగ్గరికి వచ్చాను కదా ఒకటో తారీఖు, దా ఇంకా ఒకటో తారీఖు వచ్చిందంటే పాల బిల్లు కరెంటు బిల్లు కంతు బిల్లు అని అన్నీ ఒకటేసారి వచ్చాయన్నమాట. ఎందుకు ఆన్ చేసి ఆన్ చేస్తున్నాం, తక్కువ దాటుకోవాలి స్వామి, తప్పు స్వామి తీమా తగలొద్దుమా, వద్దులే చుంపుతాడు వాడు, మొన్న 20 రూపాయలకి చుంపేసి
హ్యాపీ టైం 9:30 గంటలు దిగుతా ఓయ్ మా ముగ్గంతా చూడు చూడు ఎట్ట చెడిపేసినాడో మావ అయ్యో ముగ్గంతా బాగా వేసింటే వాడు తుడిపేసి ఏమి